గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ను అవమానించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని మాజీ మంత్రి హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటర రాజేందర్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వల్ల ఈ గణతంత్ర వేడుకలకు రాజ్భవన్లో నిర్వహిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఈరోజు రాజ్భవన్లో జరిగిన వేడుకలకు వెళ్లకుండా రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి గవర్నర్ను అవమానించారని అని అన్నారు. రాజ్యాంగ పరిరక్షకులైన గవర్నర్ను ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా అవమానించలేదని కేసీఆర్ మాత్రమే అవమానించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద విషం చిమ్మితే చిమ్మవచ్చు, కానీ రాజ్యాంగం మీద విషం చిమ్మడం కేసీఆర్కు ఆయన పాలనకు మంచిది కాదని ఈటల రాజేందర్ అన్నారు. ఈ భారత రాజ్యాంగానికి అధిపతి మన దేశంలో రాష్ట్రపతి గారు, ప్రభుత్వానికి అధిపతి దేశంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు, ప్రభుత్వానికి అధినేత రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు. స్వతంత్ర దినోత్సవం నాడేమో భారత ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వేడుకలు జరుపుకుంటూ ఆనవాయితీగా ఉంటుంది. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి గారు కానీ గవర్నర్ గారు కానీ దేశంలో ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ పాలసీలు కానీ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు కానీ పద్ధతులు కానీ ప్రజలకు ఈ రిపబ్లిక్ సందర్భంగా కమ్యూనికేట్ చేసేటువంటి చెప్పేటువంటి బాధ్యత ఉంటుంది. దురదృష్టవశాత్తు సమైక్య రాష్ట్రంగా ఉన్ననాడు కానీ తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కానీ ఇప్పుడు కూడా రిపబ్లిక్ డే సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. స్వయంగా ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా ఉత్సవంలో పాల్గొనేటువంటి సాంప్రదాయం ఉంటుంది. ఈ కరోనా సందర్భంగా ఒక్కసారి మాత్రం పబ్లిక్ గార్డెన్లో దాన్ని జరుపుకున్నాం. ఈసారి స్వయంగా ముఖ్యమంత్రి గారే కరోనా సందర్భంగా ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలని గవర్నర్ గారి ప్రాంగణంలోనే జరుపుకోవాలని చెప్పి వారు నిర్ణయించడం పేపర్లు చూసినాం మేము. కానీ ఈరోజు గవర్నర్ గారు జెండాను ఆవిష్కరించి రాష్ట్ర పాలసీస్ని చెప్పే సందర్భంగా ముఖ్యమంత్రి గారు లేకపోవడం, ముఖ్యమంత్రి గారి తరపున కనీసం సీనియర్ మంత్రి గారు కూడా లేకపోవడం అనేటువంటిది, ఇది రాజ్యాంగ సాంప్రదాయాలు కన్వెన్షన్స్ ఉంటాయి. రాజ్యాంగం రాసుకున్నటువంటి విషయాలే మాత్రమే కాకుండా సాంప్రదాయాలు ఉంటాయి, అనాదిగా ఆచరిస్తున్న సాంప్రదాయాలు ఉంటాయి. కానీ వాళ్ళ రాజ్యాంగ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఒక్క మాట చెప్పాలంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, పార్టీలు ఉంటాయి పోతాయి, ముఖ్యమంత్రులుగా ఇతర నాయకులుగా ఉంటారు పోతారు, కానీ సాంప్రదాయాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి, రాజ్యాంగం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఆపదొచ్చినా ఇతర వ్యవస్థలకు ఆపదలు వచ్చినా అంతిమంగా రాజ్యాంగం కాపాడుతుందని విశ్వాసం ఏదైతే ఉందో, రాజ్యాంగం నీడలో ఇవన్నీ సమస్య పోతాయని భావన ఏదైతే మనం వ్యక్తం చేస్తూ ఉంటామో, ఈ ప్రాక్టీసెస్ని ఈ కన్వెన్షన్స్ని ఇవాళ తుంగలో తొక్కినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. పదే పదే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఫెడరల్ స్ఫూర్తి, రాష్ట్రాల సమాహారమే దేశం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఫెడరల్ స్ఫూర్తి అనేది చెప్తా ఉన్నారు, మరి ఆ ఫెడరల్ స్ఫూర్తికే విఘాతం అని చెప్పి ఇవాళ భావిస్తూ ఉన్నాం. ఇది దురదృష్టకరం, ఇది అత్యంత బాధాకరం. ఏ రాజ్యాంగం ద్వారా అయితే ముఖ్యమంత్రిగా తన చేయిని అధిష్ఠించిందో, ఏ రాజ్యాంగ బద్ధంగా అయితే ప్రజాస్వామ్య బద్ధంగా అయితే ఇలా తన క్యాబినెట్ కొలువుదీరిందో, ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అధికారం వచ్చిందో,
ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, ఆ రాజ్యాంగ సాంప్రదాయాన్ని ఉల్లంఘించడం, దాన్ని అపహాస్యం చేయడం అనేది ముమ్మాటికి ముఖ్యమంత్రి గారికి ఇది శోభనివ్వదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. దీన్ని ప్రజాస్వామిక వందలు వాళ్ళందరూ కూడా బాధపడేటువంటి సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను.